ఒకసారి తెలుసుకుందాము. ఒకసారి 100 రోజుల్లో పరిపాలన ఎట్లుందన్న? నేను 131 డివిజన్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ లక్ష్మీనారాయణ చింతల్. 100 రోజుల పరిపాలన చాలా బాగుంది. పబ్లిక్ చాలా మంచి అన్నీ మన పథకాలన్నీ అందజేస్తున్నాం. ఇప్పటికైతే ఎవ్వరిని విమర్శించలేదు. కొంతమంది అయితే విమర్శిస్తున్నారు ఈ పథకం రాలేదు ఆ పథకం అని, కానీ రాంగ అన్నీ వస్తాయి. పేదవాళ్లకు అనుకూలమైనటువంటి మంచి అన్ని బడుగు బడి వర్గాలకు అందరికీ న్యాయమైన రేవంత్ రెడ్డి చేస్తాడని మాకు నమ్మకం ఉంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వెంకటనాయుడు, రైతులకు ఇంతవరకు రైతు బంధు వేయలేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ వస్తుంది. అటు రైతులకు కూడా నీళ్లు వస్తలేవు పంటలకు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏం చెప్పాలంటే వాళ్ళకు పచ్చకామర్లకు పచ్చ అట్లుంటుంది. టీఆర్ఎస్ వాళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. దళిత మన రైతు బంధు కూడా నెక్స్ట్ మంత్ వేస్తుండు. టెన్షన్ అనే అవసరం లేదు. రైతులకు నీళ్ళు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు అది అట్లా జరుగుతుంది. వాళ్ళు చేస్తున్నారు ఆరోపణలు. మరి ఆయన 10 సంవత్సరాలు ఏం చేసిండు? దళితులకు ఏమని ఇచ్చిండా? ఉన్నోనికి వచ్చింది దళిత బంధు, లేనునికి ఇవ్వనికి రాలే. ఆయన ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్ అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు 100% రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని అనుకూలం జరుగుతాయని మా నమ్మకం. ఇప్పుడు పంట అయిపోయిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత రైతు బంధు వేస్తే ఏం లాభం? అంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం దూసుకొని పోయారు. ఏం లేదు ఖజానా. ఒక్కటి ఆలోచించాలి మనం కూడా. మన 100 రోజులు పరిపాలన జరిగింది. ఇప్పుడు ఆయన కూడా చేస్తుండు. ఇప్పుడు నా పింఛను 4000 అన్నాడు, ఎలక్షన్ తర్వాత వేస్తానని చెప్పిండు. దళిత బంధు కూడా వస్తుంది. మరి ఎస్సీ వాళ్ళకు ఇదేది మన అంబేద్కర్ అభయస్తామని అది కూడా 12 లక్షలది దాన్ని నడుస్తుంది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 100 రోజుల పరిపాలన? 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఎక్కిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం మొదటి రోజే రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ ఇచ్చిండు. 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఇచ్చిండు. ఇదివరకు 5 లక్షలు ఇవ్వండే, 10 లక్షలు ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చిండు. పేదవాళ్ళు గుండె జబ్బులు కానీ అలాంటి ఆపరేషన్లు చేయించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. రెండవది, ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంటు అమలైంది. మూడవది, నాలుగవది, ఇప్పుడు 500 రూపాయలకి సిలిండరు మహిళలకు ఇస్తున్నారు. ఇప్పుడు 4 స్కీములు అమలైపోయినాయి. మిగతా 2 స్కీములు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అయిపోయింది. ఎలక్షన్ అయిపోవట్లోనే మిగతా 6 గ్యారెంట్లు అమలైతాయి కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ళ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనిది ఈ 100 రోజుల్లో వీళ్ళు చేసినారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నా కూడా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు అప్పుడు వాళ్ళు వేయింది, ఇప్పుడు వేస్తున్నారు. ఎంప్లాయీస్కు ఎప్పుడైనా 10 తారీఖు 15 తారీఖు జీతాలు వస్తున్నాయి. ఫస్ట్ వచ్చిందంటే జీతాలు పడుతున్నాయి వాళ్ళకి. వికలాంగులకు, వృద్ధులు, వికలాంగులకు, విడోస్కు పెన్షన్ వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు ఎరిగిపోతుండే. ఇప్పుడు వాళ్ళకి 1 తారీఖు రావడంలోనే వాళ్ళకి అకౌంట్లు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పార్టీ, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ప్రాజెక్టులు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటారు, కానీ కాళేశ్వరం కట్టరని చూసిన మన మేడిగడ్డ మొత్తం పిల్లర్లు కుంగిపోయేలా 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ఏముందా వాళ్ళు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి, కానీ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద వృద్ధి ఏదో ఏదో ఆరోపణలు చేసి వాళ్ళ కుంభకోణాలు చూస్తున్నాను. ఒక మహిళ లిక్కర్ స్కీమ్లో ఇరుక్కుందంటే ఎంత సిగ్గుచేటు. మహిళా లోకం తలదించుకునే విధంగా ఉన్నది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఏ మహిళలు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో లిక్కర్ స్కామ్లో మహిళ కవిత గారు తేరుకోవడం చాలా బాధాకరం. అది వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజల మీద దుమ్మెత్తి పోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ, ప్రజల పక్షాన్ని ఉంటుంది. ప్రజల సంక్షేమాన్ని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 100 రోజుల పరిపాలన? ఎట్లుంది, బాగుందా? కొంచెం ఆరోపణలు కూడా చాలా వస్తున్నట్టున్నాయి బస్సుల విషయంలో. బస్సులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా మంది ఆటో వాళ్ళ నుంచి బాగా ఇబ్బందులు వస్తున్నాయి. బాగా అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. అయితే ఏదైనా సరే కొత్త వచ్చింది, ఒక కొత్త సంసారం చేసిన సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. అప్పుడే కావాలంటే ఏది కూడా కాలేదు. దానికి టైం తీసుకుని అడ్జస్ట్ ఒకటే ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటే ఏంటంటే విద్యా వైద్యం వైద్యం గురించి బాగా చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకము పెట్టిన సంతోషం బాగుంది.
ఆర్టీసీ బస్సులు కూడా చేసి దీంతోపాటు కూడా ఎడ్యుకేషన్ విద్య మీద కొంచెం అడ్జస్ట్ చొరవ తీసుకుని అడ్జస్ట్కుంటే ఇంకా బాగుంటుంది. దళిత బంధు వచ్చి ఏంది రైతు బంధు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫండ్స్ లేకుండా నిధులు ఉంటే ఏమైనా చేయొచ్చు, నిధులు లేవు, నిధులు రావడానికి సమకూర్చుకోవడానికి కొంచెం టైం వ్యవధి పడుతుంది. ఒక 3 నెలల టైంలోనే అన్ని చేయాలంటే ఎవరు ఏ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా చేయడానికి సాహసం కాదు. అందుకని మెల్లమెల్ల పడుతున్నాయి, ఆ దగ్గర ఉన్న 2 ఎకరాలు కూడా ఇట్లున్నాయి, ఇంకా ముందు వస్తాయి చేస్తారని కూడా నమ్మకం ఉంది. దీనిపైన ఇంకా నేను ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ పైన చేసుకున్నట్టు రైతులకు కూడా ఇంకా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే బాగుంటుంది. చాలా ఇంతకుముందు గవర్నమెంట్ డ్రిప్ ఇరిగేషన్ తీసేసింది, మరి సామాన్యులకు 2 ఎకరాలు 4 ఎకరాలు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఉంటే 2 ఎకరాల పంట ఉన్న నీళ్ళతో చేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి భూమి నెల భూసారం మొత్తంలో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, బోర్లన్నీ ఎండకపోతున్నాయి, కాబట్టి ఉన్న నీటితోనే అడ్జస్ట్ ఇంకా కొద్దిగా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే బాగుంటుంది. బాగుంది గవర్నమెంట్ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు 100 రోజుల పరిపాలన ఎట్లుంది ప్రధానంగా? ఇంకొకటి, ఇంతకుముందు కేసీఆర్ను కలవకపోదేమో మంత్రులు కూడా కలిసి చాలా ఇబ్బంది ఉండే జనాలకు, ఇప్పుడు ఎట్లుంది? కొంచెం చేంజ్ అయిందాం, ఇప్పుడు సీఎంనైనా కలవచ్చా సాధారణ వాళ్ళు? కేసీఆర్ గారు నార్మల్ టాపు బాటం వాళ్ళు బతుకుతారు ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో టాపు మిడిల్ బాటం బతుకుతున్నారు. 6 పథకాలు రావడానికి కారణం రేవంత్ రెడ్డి అన్నగారు రాత్రింబావులు కష్టపడ్డాడు, ఆయన ఒక రెగ్యులేటర్ అనమాట. ఈ కేసీఆర్ అసెంబ్లీకి రావడానికే చాలా ఇబ్బంది పడేవాడు. ఈయన ప్రతిరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రతిదీ కూడా స్పందించి ప్రజాపాలనలో 6 పథకాలు ఎట్లా అందినాయా లేదా అని అడిగి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి వచ్చాడు. ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్లో కూడా అత్యధిక మెజార్టీ గెలిపించి అన్నగారికి అత్యధిక విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఎంపీ ఎలక్షన్స్లో కూడా మంచి విజయాన్ని చేకూర్చాలని చెప్పి మా తరపున కానీ రేవంత్ రెడ్డి అన్నగారి తరపున కానీ మా ప్రజానీకానికి తరపున కానీ మా మైలమ్మ తరపున కానీ 6 పథకాలు ప్రత్యేకంగా అందాలనుకుంటే ప్రత్యేకంగా మంచి మెజార్టీతో ఎంపీ ఎలక్షన్స్లో ముందుకు తీసుకుపోవాలి ఎవరు నిలబడినా కానీ. హస్తం గుర్తుకే జిందాబాద్ జై ప్రగతి భవన్. ఇంతవరకు ఏ కామన్ పీపుల్ కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రగతి భవన్కు పోయినాం అందరం పబ్లిక్, వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తం ఏమైనా సమస్యలు వచ్చినా ఆడ పోయి ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ కలిసి చెప్పుకునే అవకాశం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం వచ్చి 10 ఏళ్ళు అయిందో ఈ 10 ఏళ్ళ నుంచి ఆ గేటు దగ్గర కూడా రానియలేము, మమ్మల్ని గేటు దొక్కే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గేటు బద్దలు కొట్టి గడీలు బద్దలు కొట్టి ఇలా ప్రజా సంక్షేమానికి ప్రజల అవసరతలు సుభిక్షంగా ధైర్యంగా చెప్పుకోవడానికి అవకాశం కల్పించండు. మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటున్నారు సమస్యలు చెప్పుకోవడానికి. ఏ ఆఫీసర్ పనిచేయకపోయినా ఏ పనులు కాకపోయినా కూడా డైరెక్ట్ చెప్పుకోవడానికి అవకాశం కల్పించరు. సెక్రటేరియట్లో కూడా ఏ రోజు కూడా ఇంతవరకు మేము 10 ఏళ్ళ నుంచి అడుగు పెట్టలే. సెక్రటేరియట్ కూడా ఇలా గేట్లు తెరిచి ఓపెన్గా మీ సమస్యలు చెప్పుకోండి, మీ అవసరతలు చెప్పుకోండి, ప్రజలు ప్రభుత్వం మీ ప్రజల కోసమని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సెక్రటేరియట్ ప్రతి కామన్ పీపుల్ కూడా కలవడానికి అవకాశం కల్పించింది, ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ప్రగతి భవన్ అవకాశం కల్పించిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, అది దాన్ని కాదనే పరిస్థితి ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీలోనే నీ గతంలో కూడా అప్పుడు ఇందిరమ్మ పాలనలో కూడా ఒక్కొక్కరికి 240 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించి క్వార్టర్స్ కట్టించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఒక్కరికి ఒక్క జాగా ఒక ఇంచు జాగా ఇయ్యలే. వాళ్ళ భూ కబ్జదారులు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు 100 ఎకరాలు దోషిపెట్టిన గారు కబ్జదారులకి, పేదవాడికి ఒక గరీబవాడికి ఒక 60 గజాలు స్థలం ఇవ్వలేడు కూడా. పేదవాడికి 3 ఎకరాలు ప్రతి దళితుడికి 3 ఎకరాలు భూమి ఇస్తా ఉన్నారు, ఒక్కరికి 3 ఎకరాలు భూమి ఇయ్యలే. 10 లక్షలు దళిత బంధు ఇస్తా ఉన్నారు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వాళ్ళకి మాత్రమే వాళ్ళకి 10 లక్షలు దళిత మంది ఇచ్చారు, కానీ మిగతా జనరల్ పబ్లిక్ కానీ వేరే కార్యకర్తలు ఎవ్వరికి కూడా 10 లక్షలు వేయలేదు. అన్నీ మొత్తం దగ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్కి నిధులు ఇచ్చి లోన్లు ఇస్తున్నది, ప్రజా స్కిల్ డెవలప్మెంట్ కోసం నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్నది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉంటే ఒక్క నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా మొన్నటికి మనం 30,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ 15,000 ఉద్యోగాలు నర్సులకి భర్తీ చేశారు. ఇలా డిఎస్సి 15,000 ఉద్యోగాలు డిఎస్సి రిలీజ్ చేస్తుంది.
గ్రూప్ వన్ రెండు సార్లు పేపర్ లీక్ అయింది. రేపు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అయిపోయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుంది, ప్రజా సంక్షేమము, ప్రాజెక్టులు కానీ నీకు ఉద్యోగాలు కానీ తప్పకుండా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సుభిక్షంగా ప్రజలు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.